నిరుపమగుణ సింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చా సక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. ఎన్నో శుభకార్యాలన్నీ కూడా ఇళ్లలో చేసుకోవడానికి మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక శుభకార్యాలు ఇళ్లలో వివాహాది క్రతువులు ఆచరించుకోవడానికి చాలా గొప్పగా ఈ మాసాన్ని మనం కొనియాడుతూ ఉంటారు. అటువంటి ఈ మాఘమాసం మనం ఖచ్చితముగా ఆచరించవలసినటువంటి మన ప్రత్యేకమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే, ఈ మాఘమాసం పూర్వకర్మానురూపమైనటువంటి సకల విధములైనటువంటి పాప పంకిలముల నుండి మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఒక విశేష అవకాశాన్ని ఈ శిశిర ఋతువు, ఈ మాఘమాసం మనందరికీ అందజేస్తుంది అని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే భగవంతుడి యొక్క గుణగణాల్ని తెలుసుకొని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటారు కదా, అదేవిధంగా భగవంతుణ్ణి గురించి తెలుసుకొని భక్తి మార్గంలో ముందుకి జ్ఞానంతో వెళ్ళే ప్రయత్నం చేయాలి. అందుకే అంటారు నిరుపమ గుణసింధు. భగవంతుడు ఎలాంటి వాడు అంటే, నిరుపమానమైనటువంటి కళ్యాణ గుణాలన్నింటికీ కూడా భగవంతుడు ఆలవానమైనటువంటి వారు. నిరుపమ గుణసింధు, ఇంకా ఎలాంటి వారు, నిత్య లక్ష్మీ సమేత, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో కూడి ఉంటారు. లక్ష్మీదేవితో లేనటువంటి రూపం ఎప్పుడూ ఎక్కడా ఏది కూడా లేదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ ఈ ప్రతి అవతారంలోనూ కూడా అమ్మవారు ఉన్నది. నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య నిస్తులో వెంకటేశ. ఇంకా ఎలాంటి వాడు అంటే, నిఖిల నిగమ వేద్య, సకల నిగమములనన్నింటిలో కూడా ఎవరు తెలియబడతారు అంటే భగవంతుడే. అందుకే అంటారు వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిపిహి తావంతి హరినామాని కీర్తితాని నశంశయ అంటారు. ఎన్ని వేదాక్షరములు పలికినా ఆ ప్రతి అక్షరము కూడా హరినామమే, హరినామము తప్ప వేరొక వేదాక్షరమే లేదు అంటారు. కనుక అటువంటి గొప్పదైనటువంటి వేదములలో తెలియబడేవాడు నిఖిల నిగమ వేద్య. ఇంతకీ ఎవరండి, మరెవరో కాదు, నిస్తులో వెంకటేశ, వెంకటేశుడే తెలియబడుతూ ఉన్నాడు. కటివరద హస్తాలతో అర్చావతారంలో మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి ఆ వెంకటేశుడే మరి ఇన్ని విశేషణాలన్నీ కూడా కలిగి ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే నిస్తుల, ఇలాంటి వాడు ఇంకోటి లేడంతే. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాలి అంటే అంతే, ఆయన ఇలా ఉంటాడండి, వారిలా ఉంటారు, వీరిలా ఉంటారు, పోలిక లేదు. అందుకే చాలా గొప్పదైనటువంటి దైవము, నభూతో నభవిష్యతి అని కూడా మనం అంటాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించెన వెంకటేశ సమో దేవ నభూతో నభవిష్యతి అంటాం కదా. పూర్వకాలంలో కానీ భవిష్యత్తులో కానీ ఇతరతో సరిసమానమైనటువంటి వారెవరూ లేరు. అందుకే నిస్తులో వెంకటేశ నిరుపమ గుణసింధుర్ నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి. ఈయన ఏం చేస్తుంటాడు, ఆ ఆనందనిలయంలో ఏడుకొండల మీద కటివరద హస్తాలతో అలా నిలబడి ఈయన ఏ కార్యం చేస్తూ ఉన్నారు అంటే, తనల్ని ఆశ్రయించినటువంటి ఏ భక్తుడైనా తనకేదైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని తీర్చడమే ప్రధాన కార్యంగా అక్కడ ఆయన గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారు.
మనమందరం ఆయన్ని దర్శిస్తే చాలు, మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అటువంటి దివ్యమైనటువంటి రూపం. మరి ఆ భగవంతుణ్ణి మనం ఏం కోరిక కోరుదాం? నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తవు ఘరక్షి. తన చరణముల యందు అర్చించినటువంటి వాళ్ళ యొక్క పాపములను పోగొట్టడమే ప్రధాన కార్యంగా ఉన్నటువంటి ఆ స్వామి. నిజ చరణ సమర్చాసక్త భక్తవు ఘరక్షి నివసతు హృదయేమే స్వాంగ్రి భక్తిం వితన్వన్. ఆయన పాద పద్మముల చెంత దివ్యమైనటువంటి భక్తి ప్రపత్రును అనుగ్రహించడానికి ఆయనే వచ్చి నా హృదయంలో ఉండి నన్ను మంచి మార్గంలో నడిపించాలి, ఇదే నా కోరిక అంటున్నారు భక్తులు. మరి మనం కూడా ఈ మాఘమాసంలో ఇంత చక్కనైనటువంటి శరణాగతిని, కోరికని భగవంతుడి యందు మనం అందరం కూడా పాద పద్మముల చెంత ఎంతో గొప్పగా సమర్పణ చేసి శరణాగతి పూర్వకంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మన జీవితాన్ని శుభ పరంపరా మార్గంలో ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.